కేఆర్ఎంబికి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను కేసీఆర్ వివరిస్తారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్ చెప్పండి. మమత కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఇప్పటికే నాగార్జునసాగర్ శ్రీశైలం డ్యాంలను కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించింది. ఈ నేపథ్యంలో ఆయా కృష్ణా బేసిన్లో ఉండే రైతాంగం అంతా తీవ్ర నష్టం జరగనుంది. తీవ్ర నష్టం జరగిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్యమానికి తీసింది. ఆ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో సమావేశం ఏర్పాటు జరిగింది. ఇది ఏదైతే ఉమ్మడి మూడు జిల్లాలకు సంబంధించిన రైతాంగానికి జరుగుతున్న నష్టము, వాటి నివారణ చర్యలపై తక్షణం తీసుకోవాల్సిన చర్యలపై కూడా మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కొనసాగుతుంది. అయితే ఇప్పటికే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులను అప్పగించామని చెప్పేసి అధికారులు ఒకవైపు చెప్తూనే ఉన్నారు. మినిట్స్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కూడా మినిట్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇటు ప్రభుత్వం మాత్రం మేము ఇంక అప్పజెప్పలేదు అని చెప్పేసి ఒక మాట అప్పజెప్పినామని ఒక మాట గందరగోళానికి తెరలిదిస్తుంది. ఈ కేఆర్ఎంకి ఆ ప్రాజెక్టును అప్పజెప్తే రైతాంగం తీవ్ర నష్టాలు వాటిల్లే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఇటు నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు సంబంధించి వ్యవసాయం ఎడారిగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి దీనిపై బీఆర్ఎస్ ఒక ముందడిగేసిందని చెప్పుకోవచ్చు. దానికి జరిగే నష్టాన్ని రైతాంగానికి వివరించే తరుణంలో ఇవాళ సమావేశం జరుగుతుంది. కీలక సమావేశంలో పలు కీలకమైన అంశాలను కూడా వచ్చిన ముఖ్య నేతలకందరికీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అయితే ఇప్పటికే మినిట్స్లో స్పష్టంగా జనవరి 17 జరిగిన సమావేశానికి సంబంధించిన మినిట్స్లో స్పష్టంగా వారు మెన్షన్ చేశారు. ఇటు ఉమ్మడి రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయి. ఈ రాష్ట్రాలకు సంబంధించిన విషయాలనే మేము మినిట్స్ రూపంలో ఇచ్చామని చెప్పి కూడా వారు స్పష్టం చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇటు కేఆర్ఎంబి సంబంధించి ఇరు రాష్ట్రాల ఒప్పందాల నేపథ్యంలోనే ఇటు నాగార్జునసాగర్ శ్రీశైలం ప్రాజెక్టులను ఆ కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకున్నారని స్పష్టంగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో ఇవాళ మరో ఉద్యమానికి తెరలేపనున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఖచ్చితంగా తెలంగాణ రైతాంగానికి జరిగే నష్టాన్ని మరోసారి తెలియజేసేందుకే ఈ సమావేశంలో స్పష్టంగా ముఖ్య నేతలకు పలు అంశాలపై దిశానిర్దేశం చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మమత, రైట్ లెవెల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.